హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి వాట్స్ అఫీషియల్. ప్రివ్యూ ఒకసారి నచ్చినట్లు లాగేయండి. టుడే వీడియో వచ్చేసి 3D యానిమేషన్లో ఉంటుంది, లవ్ లిరికల్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీలాంటి క్రియేటర్స్కి ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో ప్రొఫెషనల్ లింక్ ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఎక్స్పాండ్ చేసుకోవాలి. వింగ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళ ఫోటో క్లిక్ చేసి, ఇక్కడ ఫ్రీ అని ఉంది కదా, ఫ్రీ క్లిక్ చేసి 16:9 రేషియో క్లిక్ చేసి స్టార్ట్ అని క్లిక్ చేయండి. ప్రాసెసింగ్ పడుతుంది, ఇలా ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ ప్రాసెసింగ్లో పడుతుంది, అయిపోతుంది. లేకపోగానే ఇక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ క్లిక్ చేసి నేను ఆల్రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఫోటో లేయర్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంది. ఇక్కడ గూగుల్కి చేసి యాడో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసి, అలా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది క్లిక్ చేయండి. అప్లోడ్ యువర్ ఫోటో అని ఉంటుంది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోండి, మీరు ఎవరు పెట్టాలనుకున్న వాళ్ళది. ఇప్పుడు ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇలా వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి ఇమేజ్ని. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉండదు క్లిక్ చేయండి. ఇలా ఏం చేస్తారంటే ప్రెస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా మొత్తం కిందికి తాగేయండి. మొత్తం బ్యాక్ సైడ్ లిరిక్స్ కింద ఇలా మొత్తం ఎండ్ వరకు ఇలా అడ్జస్ట్ చేసుకుని కిందకి ఇలా యాడ్ చేసుకొని ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో వారికి ఏం చేస్తారంటే ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే, ఇలా ఆన్ చేసిన తర్వాత మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫోటో లైన్ డూప్లికేట్ లేయర్ వేసుకోండి. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ తీసుకున్న ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ పిల్లలకి వెళ్ళేసి మనం పిఎన్జి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోని ఇలా పైకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మన బ్యాక్గ్రౌండ్లో డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ వీడియో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఏం క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి పార్టికల్ డౌన్లోడ్ చేస్తుంది. ఇలా ఏ డౌన్లోడ్ ఫోల్డర్స్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. యాడ్ చేసుకొని ఫోటో బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అప్లై చేసుకోండి. ఈ లేయర్కి కూడా ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ చేసుకొని టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. అలా అయితే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ గ్లాస్ అండ్ బ్లర్ క్లిక్ చేసి ఇక్కడ వెళ్ళేసి మీకు నచ్చినంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఎంత పెట్టాలనుకుంటుందో అంత యాడ్ చేసుకొని మళ్ళీ ప్రెస్ సెకండ్ క్లిక్ చేసారు. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్ స్టార్టెడ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 0x ఉంది కదా, 0y పెట్టేసుకోండి. ఇలా మీకు ఇక్కడ మీకు ఎంత అంటే ఒక 400 పెట్టేసుకోండి, మీకు నచ్చినంత. ఇలా 400 పెట్టేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా మీకు నచ్చినంత ఫోటో ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.
రైట్ సైడ్ ఆర్మర్ కూడా నేచురల్ గోల్డ్ ఎక్స్పోర్ట్ చేసుకుంది.